ఓకే, సో ఈ ఫస్ట్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినేషన్ ఏంటి, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ ఏంటి, డేటా సైన్స్ ఏంటి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి. చాలాసార్లు మనం ఇవన్నీ టర్మ్స్ వింటాం కానీ మనకు క్లియర్గా వాటి డిఫరెన్స్ ఏంటో తెలియదు. సో ఈ పర్టికులర్ వీడియోలో అది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇలా ఒక పెద్ద సబ్సెట్ అనుకున్నాం. ఇదంతా ఏఐ అయితే మషిన్ లెర్నింగ్ అనేది దీంట్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో మీరు అడగచ్చు మిగతావి ఏంటి అనేది మాట్లాడదాం దాని గురించి కూడా. సో మషిన్ లెర్నింగ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఈ మషిన్ లెర్నింగ్లో మళ్ళీ డీప్ లెర్నింగ్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో ఇది డిఎల్ అన్నమాట. సో ఇప్పుడు డిఎల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి మళ్ళీ చిన్నవి. ఇప్పుడు కంప్యూటర్ విజన్ అనేది ఇక్కడ వస్తుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టుగైతే ఈ ఎల్ఎల్ఎంస్ ఏవైతే మనం తయారు చేసామో అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కిందకి వస్తుందని చెప్పొచ్చు. ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, చాట్ జీపీటీ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఏదైతే ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఇలాంటివి చూస్తున్నామో అవన్నీ కూడా డీప్ లెర్నింగ్లో పార్ట్ అని చెప్పొచ్చు టెక్నికల్గా. సో దీని అర్థం ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ అనేది బ్రెయిన్ అనుకుందాం. ఓకే, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే లెర్నింగ్కి సంబంధించిన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. అంటే మన బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్, క్రియేటివ్కి సంబంధించి, అనలిటికల్స్కి సంబంధించి, మోటార్ కంట్రోల్స్కి సంబంధించి, అంటే మన బాడీలో పార్ట్స్ని మూవ్ చేయడానికి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా బ్రెయిన్ లోపల కూడా, డిఫరెంట్ సెగ్రిగేషన్స్ ఉంటాయి. అందులో ఒకటి మాత్రమే కాగ్నిటివ్ పార్ట్, అంటే మనకు లెర్నింగ్కి సంబంధించిన ఒక పార్ట్ ఉంటుంది. సో అలా ఏఐ అనేది ఒక ఎంటైర్ బ్రెయిన్ అనుకున్నట్టుగైతే అందులో ఒక పార్ట్ మాత్రమే మషిన్ లెర్నింగ్, ఎక్కడైతే లెర్నింగ్కి సంబంధించిన కెపాసిటీ ఉంటుందో. మరి డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే లెర్నింగ్లో మళ్ళీ కాంప్లెక్స్ ప్యాటర్న్ లెర్నింగ్. అంటే ఏంటంటే ఏదైనా కాంప్లెక్స్ విషయాల్ని నేర్చుకోవడానికి మన బ్రెయిన్లో ఎలాగైతే లెర్నింగ్కి సంబంధించిన పార్ట్ అందులో మళ్ళీ కాంప్లెక్స్ విషయాలకు సంబంధించిన పార్ట్ ఉంటుందో, అలాగే ఏఐ కూడా ఏఐలో మషిన్ లెర్నింగ్, మషిన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ అనమాట. ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా మనం ఫర్దర్గా డీటెయిల్డ్గా మాట్లాడదాం దీని గురించి. సో ఈవెన్చువల్గా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. సో అందులో మళ్ళీ కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు డేటా సైన్స్ అంటే ఏంటి అంటే డేటా సైన్స్ ఇదన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో, డేటా ఏదైతే కావాలో, వాటికి సంబంధించిన ఆపరేషన్స్కి రిక్వైర్మెంట్స్ అనేది డేటా సైన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు, మనం యాజ్ అ హ్యూమన్ మనం ఏదైనా లెర్నింగ్ చేయాలి, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాం అనుకో, దానికి కొంచెం ఇన్పుట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను హిందీ నేర్చుకోవాలి అనుకున్నాను తెలుగు నుండి, సో దానికి సంబంధించిన డెఫినేషన్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఇండివిజువల్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, అదంతా మనం ఒక బుక్ తీసుకుంటాం. ఆ బుక్ అనేది డేటా సైన్స్ అనమాట. సో డేటా సైన్స్ అంటే ఏంటి ఇక్కడ యాజ్ పర్ ద డెఫినేషన్, ఏదైతే మనం నేర్పించాలి అనుకుంటున్నామో మషిన్ని ఏదైతే నేర్పించాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేయడము, ఇన్ఫర్మేషన్లో ఉన్న నల్ వాల్యూస్ తీసేయడము, ఇన్ఫర్మేషన్ని కొంచెం క్లియర్ చేయడము, అది డేటా సైన్స్. సో అది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. డేటా సైన్స్ అనేది ఓన్లీ మషిన్ లెర్నింగ్కి మాత్రమే, ఏఐకి మాత్రమే కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్కి కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్లో కూడా మనం డేటా సైన్స్ అనేది వాడతాం. సో డిఫరెంట్ అప్లికేషన్స్కి ఉంటుంది, అందులో వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనకి మషిన్ లెర్నింగ్ అనమాట. సో డేటా సైన్స్ని మీరు ఎలా చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, మన ఎంటైర్ కోర్స్ అనేది బేసిక్గా ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం మనం, మొత్తం మషిన్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తున్నాము. సో మొత్తం ఏఐ అంటే ఏంటి, ఏఐలో మిగతా పార్ట్స్ ఏమొస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రోబోటిక్స్ కూడా రావచ్చు. ఓకే, రోబోటిక్స్ కూడా ఏఐలో పార్ట్ అవుతుంది. ఓకే, మనం ఎలా అయితే హ్యూమన్స్ బాడీని కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను అన్నట్టుగా బ్రెయిన్ అనేది మన ఆర్మ్స్ లెగ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది, అలాగే రోబోటిక్స్ అంటే ఏంటి, బేసికలీ బ్రెయిన్ని మనము మషిన్ ఎలా కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము, రోబోట్స్ని ఎలా ఆపరేషన్ చేస్తాము, అది కూడా ఏఐ కిందకి వస్తుంది. సో ఐఓటీ, ఏఐ ఇలాంటివి కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. పాసిబిలిటీ ఉంటే మనం ముందరికెళ్ళి అవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం. కాకపోతే ప్రజెంట్ మన కోర్సు వచ్చేసి మషిన్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తాము. మషిన్ లెర్నింగ్ అసలు మషిన్ని మనం ఎలా ట్రైన్ చేస్తాము, మషిన్ ఎలా నేర్చుకుంటుంది, ఓకే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ఫర్ ద అదర్ వీడియోస్.